మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్త నామంలో ఈ దినము మీతో కలిసి ప్రభుని ఆరాధన చేయటానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రార్థన ఛానల్ ద్వారా మరి ఇట్టి భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మొదటిగా, అలాగే ప్రార్థన టీవీ వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ పూట దేవుని మాటగా మనం ఒక మాటను ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపొస్తలైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మాటగా మనము ధ్యానం చేద్దాము. 18వ వచనంలో రాయబడినటువంటి మాట, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ప్రైజ్ ద లార్డ్. మనం చదివిన లేఖన భాగం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. మనమందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని గురించి ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మెను అన్నటువంటి విశ్వాస మాటను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎలా నమ్మాడు అన్నటువంటి మాటకు అంటున్నాడు కదా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడట. మనందరూ తెలుసు, ఆదికాండం 12వ అధ్యాయంలో యేసు ప్రభువార్ లేక తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహామును ఎప్పుడైతే ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, అబ్రహాముకి తన వాక్కును అందించాడో, అబ్రహాము ఆ వాక్కును విన్నటువంటి మరుక్షణమే దేవునిని వెంబడించడానికి, విశ్వసించడానికి, దేవుని పైన ఆధారపడటానికి, దేవుడు అనుగ్రహించిన మాటను ఆయన ప్రారంభించడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ క్షణంలో అబ్రహాము జీవితము మనందరికీ తెలుసు చాలా భయంకరమైనటువంటి కష్టవేదనలో ఉన్నాడు. అటు వ్యాపారం చేస్తున్నటువంటి తన వ్యాపార జీవితంలో నష్టాలు చవిచూస్తూ వారి తండ్రి అబ్రహామును మరొక ప్రాంతానికి తీసుకుని వచ్చి వ్యాపార నిమిత్తమై స్థిరపడిన తర్వాత అక్కడ తన తండ్రి అయిన అబ్రహాము మరణించాడు. తన చిన్ననాటప్పుడే తల్లి మరణించిందట. అలాగే మరొక వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారి జీవితంలో వ్యాపార సాధనము లేనటువంటి పరిస్థితుల్లో అబ్రహామును తండ్రి మరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో తండ్రి అనుకోకుండా మరణించాడు. ఒంటరి వాడైపోయాడు అబ్రహాం. ఎవరూ లేని పరిస్థితి. సో తనకు ధైర్యం చెప్పేవారు కానీ, తనకు సలహా ఇచ్చేవారు కానీ, తనను బలపరిచేవాళ్ళు కానీ, తనను పురుకొల్పేవారు కానీ ఎవరో లేకపోవటం చేత అబ్రహాము తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే దేవాతి దేవుడు అతన్ని దర్శించాడు. అతని యొక్క స్థితిని బట్టి ప్రభు అతనితో మాట్లాడు. అబ్రహాము అని పిలుస్తున్నప్పుడు అబ్రహాము అంతవరకు తనను పిలిచే తన తండ్రి అనుకొని భ్రమపడుతూ, మరొక విధానం ఏమిటంటే తండ్రి మరణము ఎదర కనపడుతున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు ఇది నా భ్రమేలే అనుకొని బ్రతుకుతున్నటువంటి కాలంలో మరలా దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై మాట్లాడుతూ అంటున్నాడు కదా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళమని అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాటను తీసుకున్నాడు. తదుపరి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, అడ్రస్ లేదు, గమ్యస్థానం ఏమీ లేదు. మనందరము చూస్తూ ఉంటాం, ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రాంతం వెళ్ళాలంటే ఒక అడ్రస్ కావాలి, లేదంటే ఒక గూగుల్ మ్యాప్ కావాలి, లేదంటే అక్కడ ఒక గుర్తింపు అనేది ఉండాలి. అప్పుడే ఆ స్థలానికి మనం వెళ్ళగలుగుతాం. ఏమీ లేని పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రయాణం చేయలేరు. కానీ అబ్రహాము ఆనాడు చేశాడు దేవుని మీద ఆధారపడి. దేవుడు ఎవరో తెలియదు, కానీ స్వరమునే ఆధారం చేసుకున్నాడు. అయితే అలా ప్రయాణం చేస్తున్నటువంటి అబ్రహాము తన జీవితంలో ఎన్నో ప్రమాదాలను చవిచూచాడు, ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు చూచాడు. ఒక దినము మనం జ్ఞాపకం చేసుకుంటే వెళ్ళిన ప్రాంతంలో కరువు వచ్చిందట. ఆ కరువు వచ్చినటువంటి పరిస్థితుల్లో మరొక ప్రాంతానికి అబ్రహాము వలస వెళ్ళిపోయినట్లుగా రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఆ తదుపరి మరికొంతకాలం మరికొంత ముందుకు వెళ్ళిన తర్వాత తన భార్యను కూడా పరిహరించేశారు. ఆ టైంలో కూడా అబ్రహాము ప్రార్థన చేసినప్పటికీ కూడా స్వరం విన్నటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటాం.
దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు, ఫరోతోనే మాట్లాడాడు. ఇలా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆత్మీయ జీవితంలో దేవుని వాక్కును, లేదంటే ప్రభువారు మాట్లాడుతూ అంటాడు కదా, వాక్ అయి ఉన్నాను అని తెలియపరుస్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో వాక్ అయి ఉన్నటువంటి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి అబ్రహాము జీవితంలో మరి అనేక సమస్యలు వచ్చినాయి, అనేక ఇబ్బందులు వచ్చినాయి, అనేకమైన భయంకరమైనటువంటి విపత్తులు తన జీవితంలో చుట్టుముట్టినప్పటికీ కూడా అబ్రహాము నమ్మిన జీవితాన్ని కానీ, లేదంటే విశ్వసించినటువంటి జీవితాన్ని కానీ, లేదంటే దేవుని పైన ఆధారపడినటువంటి జీవితంలో మరి అన్నడూ వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూడటలే. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ప్రస్తావించినటువంటి మాట ఏంటో తెలుసా? నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. సో ఎప్పుడైతే నాగటి మీద చేయి వేసాడు అబ్రహాము, ఒక అన్యుడండి, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు. దేవుడు ఎవరో తెలియదు, అంతవరకు విగ్రహాలు చేసుకుని బొమ్మలమ్మ బొమ్మలను అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అబ్రహాము తన జీవితంలో ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడ్డాడో, ఎప్పుడైతే దేవుని పైన విశ్వసించడం ప్రారంభించాడో, తన ప్రయాణాన్ని ఎక్కడ కూడా ముగించుకోవట్లేదు, లేదంటే ఎక్కడ కూడా వెనుదిరగట్లేదు. నేటి కాలంలో క్రైస్తవ జీవితంలో ప్రారంభిస్తున్న ఆధ్యాత్మిక జీవితాలు మధ్యలో పడిపోతున్నటువంటి స్థితిగతులు, అనేక ఆధ్యాత్మిక జీవితాలు ప్రారంభిస్తున్నాం అనుకుంటున్నాం కానీ సొంత ఆలోచన కొరకు వెళ్ళిపోతున్నాం, సొంత లాభం కొరకు వెళ్ళిపోతున్నాం, మనకి ఏది ఇష్టమో దాన్ని చేయడానికి వెళ్ళిపోతున్నాం. అబ్రహాము తన జీవితంలో ఎన్ని ఇష్టపడినా దొరకనప్పటికీ దేవుని పైనే ఆధారపడ్డాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండములో 15వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ఇన్నిచ్చిన ప్రయోజనం ఏంటి, నాకు సంతానం లేదుగా, నాకు బిడ్డలేరుగా అని మాట్లాడుతున్నటువంటి అబ్రహాము, అంటే ఎంత నిరాశ ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత తృప్తి ఉన్నా ఒంటరిగా కూర్చుకుంటే బాధకరమైనటువంటి జీవితం తన జీవితంలో కూడా ఉంది. ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, సో నా బాధ ఎవరు చూస్తారు, నా బాధను ఎవరు ఎరుగుతారు, నా బాధ ఎవరికి చెప్పుకుంటా, నాకు ఎవరు తీరుస్తారు అన్నటువంటి ఆలోచన మనకున్నట్లుగానే ఆనాటి కాలంలో అబ్రహాము కూడా అనుభవించాడు. అబ్రహాము అలాంటి బాధల్లో కూడా జీవించాడు. తన జీవితంలో కుమారులు లేక సంతానం అనే ప్రాప్తి లేకపోవడం చేత అదే అబ్రహాము మాట్లాడుతూ అంటుంటాడు కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ అధ్యాయంలో అబ్రహాము అంటాడు 2వ వచనంలో, అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినైపోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రహాము ఇదిగో, అబ్రహాము అంటున్నాడు, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పనివారిలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, అంటే ఎంత నిరాశకరమైనటువంటి జీవితము అయినప్పటికీ అబ్రహాము ఎన్నడూ దేవుని మాటను జవదాటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అందుకే ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి వీక్షకులారా, మీ అందరికీ ఒక ఆత్మీయ సత్యమైనటువంటి మాట అని తెలుసా? ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ఈ లోకములో ఆకర్షించేటువంటివి అనేక రీతిలుగా మన దగ్గరికి వస్తున్నప్పటికీ మన విశ్వాసాన్ని పడవేయటానికి, మన విశ్వాస జీవితాన్ని పతనం చేయటానికి, ఎందుకంటే అపవాది గారి యొక్క గుణ లక్షణం ఏంటిదంటే, అపవాది యొక్క లక్షణం ఏంటిదంటే, వాడు ప్రజలను పడవేయాలి, ప్రభు నుంచి దూరము చేయాలి. ఎందుకనంటే వాడు ఒక రోజునట బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్న స్థలములో నిలబడినటువంటి వాడు అపవాది అని మనం అనుకుంటున్నాం, కానీ అపవాది కాదు, వాడు దేవునితో మాట్లాడే ముఖాముఖిగా కూర్చుని చక్కని అనుభవం పొందినటువంటి వాడు. వాడు అక్కడ నుంచి పడదయబడ్డాడు. యెషయా గ్రంథంలో రాస్తూ అంటాడు కదా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవేళ ఆకాశం నుండి పడదోయబడుతున్నావు. అలాంటి అపవాది యొక్క ఆలోచన ఏంటంటే, ప్రజలను మింగాలి, దేవుని దగ్గరికి రానికుండా చేయాలి, మంచిని తెలియకుండా చేయాలి వారికి, లేదంటే దేవునిలో ఆధ్యాత్మిక ఎదగనివ్వకూడదు, ఉన్నట్లుగానే ఉంటున్నాడు, దేవునికి దూరం చేయాలని. ఏదేను వనములో ప్రారంభించాడు అపవాది ప్రజలను మోసం చేయటం. చిట్ట చివరికి ప్రకటన గ్రంథం వరకు కూడా వాడు ప్రతి గ్రంథములో కూడా ప్రజలను, భక్తులను ప్రార్థనలో నుంచి, ఆధ్యాత్మిక స్థితిలో నుంచి, విశ్వాసములో నుంచి, లేదంటే జీవిత విధానములో భక్తిలో నుంచి పడవేయటానికి ఏదో ఒకటి కల్పిస్తూనే ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట తెలుసా, ఊజు దేశములో ఉన్నటువంటి ఏబు లాంటి భక్తుల దగ్గరికి కూడా తన భార్య రూపంలోనూ కూడా జొరబడ్డాడు వాడు. ఏబు గ్రహించి మాట్లాడుతూ అంటాడు కదా, అమ్మా నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు.
అపవాది ఓడిపోతున్నాడు. చిత్త చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే యేసు ప్రభువారు సిలువకు సమీపిస్తున్నటువంటి తరుణంలో యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతుంటారు, నాయనా నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం దగ్గర పడిపోయింది, ఇదిగో నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నన్ను ఇలా చేస్తారన్నప్పుడు, ఆ బాధను వర్ణిస్తున్నప్పుడు తను అత్యధికంగా ప్రేమిస్తున్నటువంటి పేతురు గారే మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటున్నాడంటే, అయ్యా అది నీకు దూరము అగునుగాక. మంచి మాట్లాడినట్లుగా నటిస్తున్నాడు అపవాది ఈ రోజున. భక్తిలో చాలా మనల్ని దూరం తీసుకెళ్ళిపోతున్నాడు, భక్తిలో పడవేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని గమనించిన యేసు ప్రభువారు అంటాడు, సతానా నా వెనక్కి పొమ్మని మాట్లాడాడు పేతురు గారి విషయం. అంటే పేతురు గారిని మాట్లాడలేదు కానీ అతనిలో దాగి ఉన్న అపవాది ఆలోచన ప్రభువారు గద్దిస్తూ ఉన్నాడు. నిటి కాలంలో నిజంగా ఒకవేళ ఎవరైనా సేవకులుగా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా తప్పు చేస్తే అమ్మా అపవాదిలాగా చేస్తున్నామంటే ఎవరైనా మందిరానికి వస్తారా? కానీ పేతురైతే గమనించుకున్నాడు, తగ్గించుకున్నాడు, సరిచేసుకున్నాడు. అవును ప్రభువా, నాలో చీకటి పనిచేస్తుంది, నాలో బలహీనతలు పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే దాన్ని సమర్థించుకోకుండా, దానిని కప్పుకోకుండా, దాన్ని భద్రపరుచుకోకుండా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. సామెతల గ్రంథంలో ప్రసంగి గారు మాట్లాడుతూ చెబుతున్న మాట అదే కదా. సొలొమోను అంటాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, అపవాది అనేక రీతిలుగా చిత్రహింసలు పెట్టినప్పటికీ అబ్రహాము దేవుని పైన ఆధారపడే విషయంలో ఎన్నడూ వెనుకాడలేదు, ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎన్ని సమస్యలు వచ్చినాయంటే, ఈరోజు నీవు నేను అనుకుంటున్నాం భక్తి చేస్తున్న మన జీవితంలో ఎందుకండి ఎన్ని సమస్యలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయండి, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు ఎందుకు నాకు దూరం అయిపోతున్నాడు అండి, నా ప్రార్థన ఎందుకు వినట్లేదండి. ఇక ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒక భక్తుడట దేవునితో సహవాసం చేయాలని, దేవునిలో మరింతగా వెదగాలని, దేవుని పైన ఆధారపడాలని ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా నాకున్న పరిస్థితులను బట్టి విడుదల దయచే, నన్ను ఆశీర్వదించు, నేను ఇలాగ వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని చెప్పి తనకున్నటువంటి ఆలోచన అంతటిని ప్రార్థన పూర్వకంలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు అతని జీవితంలో నెక్స్ట్ డే నుంచి ఆశీర్వాదాల కన్నా ఎక్కువ సమస్యలే వస్తున్నాయట. ఏంటి ప్రభువా నా జీవితం ఇలాగుందని మరలా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభువు చెప్పాడట, నాయనా ఆశీర్వాదం ఎక్కడుందంటే నీకు వస్తున్న సమస్యలను జయించడమే ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ సమస్యలు జయిస్తావో, ఎప్పుడైతే వాటిలో సరైనటువంటి ఆలోచన చేస్తావో పడిపోకుండా, అదే నీకు ఆశీర్వాదానికి తీసుకొచ్చే మార్గమయ్యా అని ప్రభువు చెప్పాడట. సొలొమోను మహారాజు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక రోజున అతని పరిపాలనలో ఇద్దరు స్త్రీలు వచ్చారు, నా కుమారుడు అని కొట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ స్త్రీల విషయంలో ఒక చక్కని తీర్పు ఇచ్చినప్పుడు నిజమైన వ్యక్తి ఎవరినో బయటికి తీసుకురాగలిగాడు. తన జ్ఞానానికి కూడా దేశమంతా కూడా పొగిడారట. అలా మన జీవితంలో కూడా సమస్యలు వస్తున్నప్పుడు, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న వ్యాపారాన్ని బట్టి, నీకున్నటువంటి లేదంటే జీవిత విధానాన్ని బట్టి అనేక సార్లు దేవునికి దూరం అయిపోతున్నావు. వెళదాములే, వద్దాములే, చేద్దాములే అనుకుని వెళ్ళిపోతుంటావు కదా. కానీ నువ్వు నమ్మావు, ప్రారంభంలో ఎంత ప్రార్థన చేసే వ్యక్తివు నువ్వు, ప్రారంభంలో నమ్మకం ఉన్నావు, ప్రారంభంలో వెతికావు, ఉద్యోగాన్ని బట్టో, బిడ్డలను బట్టో, కుటుంబాన్ని బట్టో, లేదా అనేక పరిస్థితులను బట్టో దేవునికి రాను రాను దూరం అయిపోతున్నావా? అలాగుంటే మన జీవితంలో మనం ఎలాగుంటాము అంటే, అబ్రహాము లాంటి స్థితిని మనం కలిగి ఉండలేము, అబ్రహాము లాంటి జీవితంలోకి మనం ముందుకు వెళ్ళలేము. అబ్రహాము చాలా నమ్మకంగా ప్రభువుని వెతికాడు. అందుకనే పౌలు గారు రాస్తూ అన్నాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. నిరీక్షణకు ఆధారము లేదు, స్థల విషయంలో గమ్య విషయంలో నమ్మారు వాళ్ళు. తర్వాత బిడ్డల విషయంలోకి చూద్దాం. మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడే రాయబడుతుంది, ఆ రోమిలకు రాసిన పత్రికలోనే మాట్లాడుతూ పౌలు గారు చెబుతున్నటువంటి మాటలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాటను కూడా ధ్యానం చేసి మనము ముగించుకుందాము. 19వ వచనంలో రాయబడుతున్నాం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము తన జీవితంలో తానికి తెలిసిపోయింది, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, నా భార్య వృద్ధాప్యంలోకి వచ్చింది, నా శరీరం మృతతుల్యం అయిపోయింది అని ఆలోచిస్తున్నాడంట. కానీ తర్వాత మాట్లాడుతున్నాడు, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చిన సందేహింపక. దేవుని వాగ్దానమును గుర్చి సందేహం అనేదే లేదట తన జీవితంలో. అయ్యో శరీరం అయిపోయిందిగా, లేదంటే పరిస్థితులు దారులు మూసుకెళ్ళిపోయినాయిగా, ఎలా పొందుకుంటాం, ఎలా వెళతాం, ఎలా చేస్తాం, కానీ వారి జీవితంలో అవిశ్వాసం అనేది రాలేదట.
ఒకసారి ఒక కుటుంబము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారట. చాలా నమ్మకంగా దేవునిని వెతుకుతున్నారు, ప్రతిరోజు దేవుని పనిలో ఉంటున్నారు. సేవకునికి సంఘానికి కుడుభుజములాగా లేదంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి కుటుంబముగా వారు ఉంటున్నారట. వారికి ఒక్కగాని ఒక కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్కగాని ఒక కుమారుడు, అతడు చాలా చక్కగా చదువుకుంటున్నాడు. వీరు కూడా మంచి ఉద్యోగస్తులు, ఉన్నతమైన కుటుంబం, సేవలో సహకరిస్తున్నారు, సేవకుడికి సహకరిస్తున్నారు. అదే రీతిగా కుటుంబంలో కూడా ఆశీర్వాదాలు అత్యధికంగా పొందుకుంటున్న కుటుంబం. ఒక రోజున తన కుమారుడు పెద్దవాడవుతున్నాడు, విద్యకు వెళుతున్నాడు, మంచి విద్యను అభ్యసిస్తున్నాడు. వారి తండ్రి గారు చెప్పారట, నాయన నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని చెప్తే అప్పుడు అతను చెప్పాడు, నాయన నేను ఫ్లైట్ని నేను ఏం చేయాలంటే నడిపేటువంటి వ్యక్తిగా, పైలట్గా నేను ఉండాలి అనుకుంటున్నాను, అది నేను చదవాలి, ఆ స్థాయికి నేను వెళ్ళాలి అనుకున్నాడు. తండ్రి అన్నాడు, నీ ఇష్టం నాయన, నువ్వు ఏదైనా చెయ్యి, మేము చదివిస్తాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు, దేవుడు కృపణిస్తాడు అని చెప్పినప్పుడు ఆ కుమారుడు ఆ పైలట్ కొరకు ట్రయల్స్ వేస్తున్నాడు, ట్రైనింగ్లో ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉండగా ఒక భయంకరమైన ప్రమాదం చేత అక్కడ నుంచి కింద పడిపోయాడు. పడిపోయిన వ్యక్తికి ఆ ఒక కాలు ఒక చెయ్యి తీసేశారు డాక్టర్లు. ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత అనేక మంది భక్తులు, సంఘస్థులు, ప్రేమించేవారు, ఆత్మీయులు వస్తూ పలకరిస్తూ వెళుతున్నారు. ఈ వెళుతున్నటువంటి ప్రక్రియలో ఒక వ్యక్తి అన్నాడట, తన తండ్రి తన్నాడంట, అదేంటండి మీకే ఎందుకు ఇలా జరిగింది, మీరు బాగా ప్రార్థన చేస్తారు, సంఘములో చక్కగా మీరు సహకారులుగా నిలబడతారు, పరిచర్య అంతా మీరే చేస్తుంటారు, ప్రతిరోజు చక్కగా వాక్యాలు వింటుంటారు, మీరు మీ ఇంట్లో ఎప్పుడు స్తుతి సునాదమే తప్ప మరొకటి లేదు కదండి, ఇలాంటి కుటుంబమైన మీ కుటుంబంలో ఎందుకు జరగాలి అన్న మాట అనగానే అప్పుడు ఆ ఇంటి యజమానుడు అన్నాడట, మీరు చెప్పిన మాట బాగానే ఉందండి, కానీ ఒకవేళ ఇలా మాట్లాడే వ్యక్తిగా ఉంటే నా దగ్గరికి మీరు రామాకండి. తెలుసా, ఒక అవిశ్వాసపు మాట, ఒక అవిశ్వాసపు జీవితం ఏమైపోతుందంటే ఎంతగా దేవునిలో వెదిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని అయినా పడవేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీన్నే భక్తుడు అంటాడు కదా, ఏమంటాడు తెలుసా, అయినా తైలములో నట ఒక చచ్చిన ఏగ పడితే అదంతా కూడా దుర్వాసనే కొడుతూ ఉంటుంది. నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం నమ్మిన దేవుణ్ణి, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి, మనము కొనియాడుతున్న దేవుణ్ణి, మనము ఆధారపడిన భక్తి జీవితంలో ఈ రోజున ఒకవేళ నిరీక్షించిపోతున్నావా, ఒకవేళ నిరీక్షణ లేని వ్యక్తిగా అవిశ్వాసగా ఉంటున్నావా, బలహీనతను బట్టో, బాధను బట్టో, భయమును బట్టో, నీకున్నటువంటి అనేక సమస్యలను బట్టో, ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఒకవేళ అలాగుంటున్నావా, దేవుడు మాట్లాడుతూ చెబుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట అంటే తెలుసా, నువ్వు నమ్మిన ఎడల ఏం చూస్తుంది సార్, దేవుని కార్యాన్ని చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవుని కార్యం చేస్తాం. రెండవది ఒక చాలా ప్రాముఖ్యమైనది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, మత్తయి సువార్త ప్రారంభపు వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము కుమారుడు అన్నటువంటి ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, దేవునికి బహు ఇష్టమైనటువంటి వ్యక్తిగా లేదంటే తన పోలికలో చేసుకున్నాడు ఆదాముని ప్రారంభంలో. తదుపరి నోవాహు ఆ తరములో నీతిమంతుడిగా ఉన్నాడట, అలాగే హానోకు దేవునితో నడిచాడట. ఇలా అనేక విషయాలు భక్తులు, అబ్రహాము కంటే ముందున్నటువంటి అనేక మంది భక్తులు మనం చూస్తున్నాం, దేవునికి ఇష్టులైన వారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొత్త నిబంధన ప్రారంభానికి ఎవరు పేరును ప్రస్తావిస్తున్నాడంటే అన్యుడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుడెవరో చూడలేదు, దేవుడెవరో తెలియనటువంటి వాడు. కానీ ప్రభువారు మాట్లాడుతూ అన్నాడు అబ్రహాము కుమారుడు అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా, దేవుణ్ణి అంతగా నమ్మాడు. సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, విపత్తులు వచ్చినాయి, పరిస్థితులు తారుమారవుతున్నాయి, నువ్వు అనుకున్నట్లుగా నెరవేర్తలేదు ఏది కూడా, ఆశించినట్లుగా ఏది జరగట్లేదు ఈ రోజున్న పరిస్థితిని బట్టి. నమ్మిన వారే మోసగిస్తున్నారు. దావీదు మహారాజు అంటాడు 31వ కీర్తనలో, ఆయన మాట్లాడుతూ 4వ చరణములో అంటాడు, దేవా నన్ను చిక్కించుటకే శత్రువులు పన్నాగాలు పన్నుతున్నారయ్యా. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఈరోజున నీవు నేను దేవుని పైన ఆధారపడి ఉండగలిగితే, విశ్వసించగలిగితే, దేవుని పైన మనం నిలబడగలిగితే సమస్యలే రాని, సుడిగుండెలే రాని, ఇబ్బందులే రాని, ఎన్నొచ్చినప్పటికీ కూడా మనం దేవుని పైన నిలబడగలిగితే ఈ రోజున ప్రభువారు మన అవసరతలు తీర్చటమే కాదు, అబ్రహాముని కొత్త నిబంధన శకానికి ఎలా పరిచయం చేశాడో మన జీవితాన్ని కూడా దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ చింతిస్తున్నావా, ఈ రోజున దేవుని వాక్యం వింటూ నీ జీవితంలో నిరాశలు ఎదురవుతున్నాయా, వాక్యం అంతే ఉంటుందిలేండి కానీ జీవితం వేరే అనుకుంటున్నావా, అబ్రహాము
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణ తెలియదు, గమ్యస్థానం తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు, ఏమి తినాలో కూడా తెలియని పరిస్థితిలో దేవుడు ఆధారంగా నిలబడ్డాడు. ఒకరోజు అదే అబ్రహాం అంటున్నాడు తన కుమారుడైన లోతుతో, అంటాడు తన తమ్ముడితో, తమ్ముడా ఏదంటే కుమారుడా మన ఆస్తి విస్తారం అయిపోయిందయ్యా. కారణం ఏంటో తెలుసా? దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. 31వ కీర్తనలో దావీదు 4వ చరణంలో అన్నట్లుగా మరలా 7వ చరణంలో అదే దావీదు మాట్లాడుతూ అంటాడు, అయ్యా నా ప్రాణ బాధను నువ్వు దృష్టించేవు, నా ప్రాణ భయములన్నిటినీ నువ్వు కనిపెడుతున్నావు. ఏది అవసరమో నీ విషయంలో దేవుడు ఏది చేయాలో ప్రతి విషయంలో ప్రభు మనకి సహాయము చేస్తాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఇది దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలుగా, దేవుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులుగా, దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా ఎవరినో చూసి మోసపోవద్దు. ఎవరో వెదుకుతున్నారండి, ఎవరో ఇలా ఉండటం వల్ల గొప్పవాళ్ళు అయిపోయారు, మనమేంటి ఇలా ఉండ ఎప్పుడు అనుకోవద్దు. దేవుని పైన ఆధారపడదాం, దేవుని పైన చూద్దాం, దేవుని వైపు చూద్దామో. ప్రభువారు మాట్లాడుతూ పౌలు గారు చెబుతున్నటువంటి మాట అదే కదా, ఏమంటే డబ్ల్యూ రాసిన పత్రం నిరీక్షణకు తెలుసా ఆధారముగా దేవుడు ఉన్నాడు గనుక అంటాడు. మీరు ఉన్న పరుగు పందెంలో ఎవరిని చూడాలట? ఆయన్ను చూస్తూ పరిగెత్తాలట. ఎప్పుడైతే ఆయన్ను చూస్తామో మనం ముందుకెళ్ళగలుగుతాం. ఒకవేళ లోకమును చూస్తే మనం పడిపోతుంటాం ఆధ్యాత్మిక జీవితంలో. యేసు ప్రభుతో ఉండి భక్తిని చేస్తూ నమ్మకంగా బ్రతికినటువంటి పేతురు గారే పడిపోయాడు ఒక రోజున లోకాన్ని చూసి. బైబిల్ కొంత రాయబడుతుంది కదా, ఆయన సముద్రంలో నడుస్తూ లోకాన్ని చూచాడట, అటువైపు చూచాడట, లోకములో ఉన్న విధానాలన్నీ తన మనస్సులోకి వచ్చినాయట, పడిపోయాడట. తిరిగి మరలా దేవునితో అన్నాడు, అయ్యా నేను పడిపోయానయ్యా, నా వల్ల అవ్వట్లేదయ్యా అన్నప్పుడు ప్రభు తన చేతినిచ్చి మరలా తిరిగి పేతుర్ని పైకి లేపినట్లుగా మనల్ని లేపే దేవుడు. ఒకవేళ ఈ రోజున కృంగిదల్లో ఉన్నావా, ఒకవేళ ఈ రోజున అనేక పరిస్థితులను బట్టి చితికిపోయావా, ఎన్నో అనుభవాల ద్వారా కన్నీటి పర్వంతం అయిపోయిందా నీ జీవితం, అయినప్పటికీ పర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట్లాడో తెలుసా? ఇదిగో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎలా దేవుడిని నమ్మాడో. ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఉందండి, మనకు ఒక ఆశ ఉందండి, మనకు ఒక గమ్యస్థానం ఉందండి. కనుక ఆ దేవుడు మనతో ఉన్నాడు. కనుక నీకున్న ప్రతి బాధ నుంచి, నీకున్న ఇబ్బంది నుంచి, నీకున్న విపత్తు నుంచి, నీకున్న భయంకరమైన నీ బిడ్డలు ఒకవేళ వారి విషయంలో బాధపడుతున్నావా, కుటుంబ రుణ విషయంలో బాధపడుతున్నావా, లేకపోతే గర్భఫల విషయంలో బాధపడుతున్నావా, ఏ సమస్య అయినప్పటికీ ప్రభు పాదాల దగ్గర పెడదాం. ప్రభువారు మన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందించేటువంటి నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, అనేక తరములకు దీవెనగా మార్చే దేవుడు. నన్ను ప్రేమించు వారి విషయంలోనే 1000 తరములు శాశ్వత కాలం అని మాట్లాడతాడు యెర్మీయా గ్రంథంలో. 1000 తరములు కృప చూపేవాడని, అలాగే ఆయన విషయంలో పక్కకి వెళ్ళిపోయేవారి విషయంలో 4-3 తరాల వరకు నేను ఏం చేస్తానంటే నేను కీడునే కలిగిస్తానన్నటువంటి మాట మనకు అవసరం లేదు. కానీ ప్రేమిద్దాం, దేవుని వెంబడిద్దాం, దేవుని వైపు తిరుగుద్దాం. తల్లిగా నువ్వు చేసే ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదం, తండ్రిగా నువ్వు చేసే ప్రార్థన బిడ్డలకు దీవెన, అలాగే సేవకుడిగా మనం చేసే ప్రార్థన మన సంఘానికి, మన పరిచర్యకు ఆశీర్వాదం అన్నట్లుగా మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు. కనికర స్వరూపుడా, ఆశ్చర్యకరుడా, మీరు మాట్లాడిన అద్భుతమైనటువంటి నీ మాటలను బట్టి, వాక్యాలను బట్టి మేము ధైర్యం పొందుతున్నాం ప్రభా. ఎంతో నిరాశ, ఎన్నోసార్లు మా జీవితంలో ప్రభా నిట్టూర్పులు, కన్నీరు, ఎన్ని పర్వంతాలు అయిపోయినప్పటికీ నాయనా నీ వాక్యం ధైర్యపరుస్తుంది అన్నట్లుగా దావీదు మహారాజు చెప్పినట్లుగా ఈరోజు మమ్మల్ని బలపరిచింది ప్రభు. నాయన నీలో నిరీక్షణ కలిగి ఉండటానికి, నీ వైపు గురి కలిగి ఉండటానికి మాకు సహాయించండి. లోకం ప్రభు నాయన అనేక ఆశల చేత మమ్మల్ని లోపరుచుకుంటుందయ్యా, వాటిని విడిచిపెట్టి నాయన నీ వైపు తిరిగి ప్రభు నాయన అయా నాయన నీ వైపు నాయన నడిచేటువంటి భాగ్యం అందరికీ దయచేయమని, వింటున్న ప్రతి వారు దీవించమని ట్లుగా సహాయించండి. ఏ బాధల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నిరాశలో ఉన్నా, ఏ నిట్టూర్పులో ఉన్నా ప్రభువా, అయా ప్రారంభములలో అబ్రహాము లాంటి విశ్వాసమేతో ప్రారంభించినప్పటికీ ఈ రోజున ప్రభు ఒకవేళ వారి యొక్క నాయన పనులను బట్టి, వారికున్న ఆలోచనలు బట్టి, విధానాలను బట్టి నిరసించిపోతున్నప్పటికీ మరలా తిరిగి నేను సరి చేసుకుని కడుక్కొని నీ దగ్గరికి వస్తే మీరు చెప్పిన మాట నా ఎద్దకు వచ్చి నేను ఎంత మాత్రమో త్రోసివేనన్నావు ప్రభు. నాయన యెషయా గ్రంథంలో భక్తుడు అన్నాడు, రానుద్దేశించిన ఎడల తిరిగి నా యొద్దకే రావాలన్నట్లుగా ప్రభు నాయన అలా మేము రావటానికి సహాయించండి. లోకాసోద 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి హత్తుకున్నట్లుగా ప్రభు నాయన మేము కూడా తిరిగి రావటానికి, ఎక్కడ పడిపోయేమో అగ్నాన సరి చేసుకుంటానికి సహాయం చేసి కృప చూపి బలపరిచి దీవెనలు మెండుగా మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.